మేడారం సమ్మక్క సారళమ్మ జాతర పనులను ఈ నెలాఖరులోపు పూర్తి చేయాలన్నారు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ సీతక్క. సమ్మక్క సారళమ్మను దర్శించుకున్న మంత్రి జాతర పనుల పురోగతిని పరిశీలించారు. పనుల్లో నాణ్యత లోపిస్తే సంబంధిత అధికారులపై చర్యలు తప్పవని హెచ్చరించారు. అధికారులు సమన్వయంతో పనిచేయాలని కోరారు. మీడియాతో మాట్లాడుతూ మేడారం జాతరకు జాతీయ హోదా కల్పించేలా రాష్ట్రపతిని కేంద్ర ప్రభుత్వ పెద్దల్ని కలిసి కోరినట్లు వివరించారు. ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతర, తెలంగాణ కుంభమేళ మేడారం అన్నారు. తాడువాయి, జలగలంచ మండలాల్లోని కామరం, తోగు గొత్తికోయ గూడాల్లో ప్రజలకు దుప్పట్లు పంపిణీ చేశారు మంత్రి. మనందరికి ఇంటి ఇలవేల్పులుగా మరి మనందరి మొక్కులతో విరాజిల్లుతున్నటువంటి తల్లులు సమ్మక్క సారలమ్మ పగిడిద్దరాజు గోవిందరాజుల యొక్క జాతర మన ములుగు నియోజకవర్గం ములుగు జిల్లాలో మరి అత్యంత ఘనంగా ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి నిర్వహించుకుంటా ఉన్నాం. ఈసారి కూడా నూతన ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు శ్రీ రేవంత్ రెడ్డి గారి యొక్క ఆధ్వర్యంలో వారి యొక్క మరి సహకారంతో అదేవిధంగా డిప్యూటీ సీఎం గారు ఫైనాన్స్ మినిస్టర్ గారు శ్రీ బట్టి విక్రమార్క గారి యొక్క సహకారంతో ఈసారి మరి ఇప్పటికీ ఒక 75 కోట్ల రూపాయలను జాతర ఏర్పాట్లకు అదేవిధంగా భక్తుల సౌకర్యార్థము ఇవ్వడం జరిగింది. ఇంకా కొన్ని ప్రతిపాదనలు కూడా సంబంధిత అధికారులు కలెక్టరు ఇతర శాఖలతోటి అవన్నీ కూడా తీసుకుంటా ఉన్నాం. ఈ రాష్ట్ర ప్రజలందరికీ మనందరికీ